రుచికరమైన భోజనం నుండి దాని అరుగుదల వరకు ప్రయాణం రెండవ భాగం ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం క నోటి నుండి కడుపు వరకు భోజనం చేసే యాత్ర ఖ ఉప్పు పంచదార కలిపిన నీటి యొక్క ప్రాముఖ్యత గ మన వికాసానికి స్వచ్ఛమైన సంతులిత ఆహారం యొక్క అవసరం నమస్కారం పిల్లలు మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదూ నేను మళ్ళీ వచ్చేసాను మీ అందర్ని ఆరోగ్యంగా తయారు చేయడానికి మీకు గుర్తుంది కదూ నిన్న మీను వాళ్ళమ్మ గారు గీత రమేష్ ఇంకా మీనుకి రుచికరమైన భోజనం నుండి దాని అరుగుదల వరకు చెప్పారు పిల్లలు మీను వాళ్ళమ్మ గారి దగ్గర బోల్డ్ విషయాలు గ్రహించారు కానీ రమేష్ కి మాత్రం సందేహం ఉంది రండి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో నేను గీత ఇంకా రమేష్ కబుర్లు చెప్పుకుంటున్నారు నేను పద మీ ఇంటికి వెళ్దాం పిన్నిని జీర్ణ వ్యవస్థ గురించి అడిగి తెలుసుకుందాం మనం ఆ మీను మీ అమ్మగారి దగ్గర నా ప్రశ్నకి సమాధానం కనుక్కోవాలి కూడా నిన్న నువ్వేం ప్రశ్న అడిగావు రమేష్ మన నోట్లోంచి పొట్ట వరకు మన భోజనం ఎలా వెళ్తుందని నిన్న పిన్నిని అడిగాను ఆ పదండి మనం ముగ్గురం మా ఇంటికి వెళ్దాం అమ్మ మన కోసం ఎదురు చూస్తుంటుంది మా మా మేము ముగ్గురం వచ్చేసాము పద అమ్మా ఇప్పుడు ఇంకా మాకు చెప్పు భోజనం యొక్క తర్వాత ప్రయాణం రండి పిల్లలు కూర్చోండి ఇదిగో మీరు ముందు ఈ పళ్ళని తినండి ఆకలేస్తూ ఉంటుంది నాకు గుర్తుంది పిన్ని నేను 32 సార్లు నవలాలి అవును రమేష్ భేష్ నాన్న చెప్పండి పిన్ని భోజనం నోట్లోంచి పొట్ట వరకు ఎలా వెళ్తుంది ఇప్పుడు చెప్పండి పిల్లలు భోజనాన్ని నవలిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది పొట్టలోకి ఇంకా పొట్టలోకి ఎలా వెళ్తుంది అన్నవాహిక ద్వారా ఆ అన్నం మన నోట్లోంచి అన్నవాహిక ద్వారా వెళ్తూ మన పొట్టలోకి చేరుకుంటుంది అక్కడ మన పొట్ట భోజనంలోని అవసరమైన పోషక పదార్థాలు తీసుకుని మిగిలిన అనవసరమైన పదార్థాలని ముందుకి పంపించేస్తుంది దీంతో మనకి రోజంతా పని చేసుకోవడానికి చదువుకోవడానికి ఆడుకోవడానికి శక్తి వస్తుంది ఇదంతా వింటుంటే ఎంత చమత్కారంగా ఉందో కదా రాజా లేచేసినట్టుగా ఉన్నాడు ఆకలేస్తుంటుంది పాపం నేను చిన్ని రాజాకి పాలు తాగించేసి వస్తాను పిన్ని చెప్పండి రాజాకి ఆకలిగా ఉందని మీకు ఎలా తెలిసింది రాజా పసిపిల్లాడు కదా వాడికి ఆకలేసినప్పుడల్లా చాలా ఏడుస్తాడు నాకు అర్థమైపోతుంది వాడికి ఆకలిస్తూ ఉంటుందని సరే మీరందరూ చెప్పండి మీరు చాలాసేపు ఆకలితో ఉండాల్సి వస్తే మీకెలా అనిపిస్తుంది నాకైతే తల తిరిగిపోతుంది ఎవరూ నవ్వకండి నాకు బాగా ఆకలిస్తే నా పొట్టలోంచి గుడుగుడుగుడు శబ్దాలు వస్తాయి ఆ మా పొట్టలోంచి కూడా అలాంటి శబ్దాలే వస్తాయి మనకి చాలా ఆకలేసినప్పుడు ఇంకా మనం చాలా సేపటి నుంచి భోజనం చేయనప్పుడు మనకి నీరసం వస్తుంది తలనొప్పి పడుతుంది చిన్న పిల్లలేమో ఏడుస్తారు ఇంకా ఆ అవును మన పొట్టలోంచి బోల్డ్ శబ్దాలు కూడా వస్తాయి మీరు చెప్పండి మీరు గనక చాలా సేపు భోజనం చేయకుండా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది మీను ఈ రోజు పిన్ని మనకి ఎన్ని ఆసక్తికరమైన విశేషాలు చెప్పారు ఇవన్నీ తెలుసుకుని ఎంత ఆనందంగా అనిపిస్తోందో పద గీత మళ్ళీ అమ్మ చెప్పినవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుని వల్లె వేసుకుందాం
పదండి మనం ముగ్గురం మొదలు పెడదాం. మన నోట్లో నాలుక మీద ప్రతి రుచికి ఒక విశేష స్థానం ఉంది. లాలాజలం మనం నవలడానికి బాగా సహాయపడుతుంది. దీంతో మనం భోజనాన్ని హాయిగా మింగగలం. మనం భోజనాన్ని మెల్లమెల్లగా చక్కగా నవిలి తినాలి. భోజనం మన నోట్లోంచి అన్నవాహిక ద్వారా పొట్టలోకి వెళ్తుంది. మనకి ఆకలి బాగా వేసినప్పుడు మనకి తలనొప్పి వస్తుంది, తల తిరుగుతుంది, ఇంకా పొట్టలోంచి గుడుగుడు శబ్దాలు వస్తాయి. ఓహో పిల్లలు, ఎంత సంతోషమో! మీకు అన్నీ గుర్తున్నాయి నాన్న. అప్పుడే సరిత అత్త తలుపు తట్టారు. అమ్మ అడిగితే వాళ్ళ అమ్మాయి మాలకి వాంతులు విరేచనాలు అవుతున్నాయని చెప్పారు. తనేమీ తినలేకపోతుందిట, అందుకని చాలా నీరసంగా ఉందిట. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తుందేమో అని అన్నారు. అమ్మ వెంటనే ఉప్పు ఇంక చక్కెర కలిపిన నీళ్లు ఇచ్చింది. సరిగా అత్తకి ఆ నీళ్లనిచ్చాక మాలకి మెల్లమెల్లగా ఆ నీళ్లనే తాగించమని చెప్పింది. అమ్మా, నువ్వు మాలకి ఈ ఉప్పును చక్కెర కలిపిన నీళ్లు తాగించమని సలహా ఎందుకిచ్చావు? పిల్లలు, మన పొట్టలో ఏది కూడా ఇమడకుండా వాంతులు గాని విరేచనాలు గాని అయిపోతుంటే అప్పుడు మనం ఒక లోటాలో మంచినీటిలో ఉప్పు ఇంకా చక్కెర కలిపి రోగికి మెల్లమెల్లగా తాగించాలి. మాలా పొట్టలో ఏది నిలవటం లేదు. తనకి వాంతులు విరేచనాల వల్ల తన ఒంటిలోని నీరంతా బయటికి పోతోంది. అందుకే ఈ చక్కెర ఉప్పు కలిపిన నీళ్లు ఎంతో అవసరం. మా బడిలో కూడా మా పిటి మాస్టర్ గారు రోజు మేము ఆడుకున్న తర్వాత ఉప్పు ఇక చక్కెర కలిపిన నీళ్లు తాగిస్తారు. కానీ ఎందుకు? ఎందుకంటే రమేష్, ఎండలో ఆడడం వల్ల నీ శరీరంలోంచి చెమట బయటకొస్తుంది. దానివల్ల నీకు నీరసంగా అనిపిస్తుంది. ఉప్పు చక్కెర కలిపిన నీళ్లు తాగితే నీకు వెంటనే శక్తి వస్తుంది. అవునా, ఇప్పుడు అర్థమైంది. అది తాగుతూనే మాకు ఆడే శక్తి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో. అయితే అర్థమైందా పిల్లలు? ఉప్పు ఇంకా చక్కెర కలిపిన నీళ్లు వాంతులు విరేచనాలైనప్పుడు ఎంత కాపాడుతుందో. మాలా వాంతులు విరేచనాలు కొన్ని గంటల్లోనే తగ్గిపోయాయి. అమ్మ తనకి ఉప్పు ఇంకా చక్కెర కలిపిన నీళ్లు ప్రతి 30 నిమిషాలకి తాగించమని చెప్పింది. ఇంకా తనకి పులగం పెరుగు లాంటి సులభంగా అరిగేవి తినిపించమని చెప్పింది. అమ్మా, వేయించిన ఆహార పదార్థాలు చాలా తక్కువ తినాలని మా అధ్యాపకురాలు వివరించి చెప్పారమ్మా. ఆవిడేం చెప్పారంటే ఎక్కువ వేపుళ్ళు తినడం వల్ల ఊబకాయం వచ్చేస్తుందిట. ఇది నిజమా? నాకైతే పూరీలు చాలా ఇష్టం కదా. అవును మీను, మీ అధ్యాపకురాలు వాస్తవమే చెప్పారు. సంతులిత ఆహారం చాలా అవసరం. చాలాసార్లు ఏదన్నా కారణంతో తక్కువ తింటే రోగాలొస్తాయి. అరగని పదార్థాలు వేయించినవి తింటే లావు పెరిగిపోతాం. అందుకే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలర్రా. వ్యాయామం తప్పక చెయ్యాలి. ఇంకా ఇరుగు పొరుగు శుభ్రంగా ఉంచుకోవాలి. అవునా? అయితే ఇప్పటి నుంచి నేను పూరి తింటాను, దాంతో పాటు కూరగాయలు ఇంకా పళ్ళు కూడా తింటాను. ఈ రమేష్ ఉన్నాడా పిన్ని? ఎప్పుడు తన టిఫిన్ బాక్స్ పూర్తి చేయడు, రోజు భోజనం వదిలేస్తాడు. పిల్లలు, మన భోజనం తప్పక మనం పూర్తిగా తినేయాలి. మనం భోజనాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే ఎన్నో ఇళ్లలో పరిస్థితుల వల్ల భోజన కొరత ఉంటుంది. పిన్ని, ఇప్పటి నుంచి నేను రోజు నా టిఫిన్ పూర్తి చేస్తాను. లేకపోతే నేను మిఠాయి తినేస్తాను. పదండి పిల్లలు, అన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెళ్ళి కొంతసేపు హాయిగా ఆడుకోండి. అప్పుడింకా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. అందరు పిల్లలు పిన్నికి ధన్యవాదాలు చెప్పి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇగో పిల్లలు, మీకందరికీ రుచికర భోజనం తినడం దగ్గర నుంచి అది అరగడం వరకు తెలిసింది కదూ.
మీరందరూ ఏవేవైతే నేర్చుకున్నారో అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి ఎప్పుడు ఆరోగ్యంగా తిని ఆరోగ్యంగా ఉండండి.